ముందుకు పయనించలేక నిద్రలేని రాత్రులు గడుపుతూ నిద్రపుచ్చే తక్కువ ధరతో అందరికి నమస్కారం సార్. నేను ప్రవాస్ మిత్ర లేబర్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నా పేరు జయపాల్. నేను జయ నాడి రుద్రమ్మ గారు, కలింగ శేఖర్ గారు, మధు గారు, మిగిలిన వివిధ అందుకని మనం మొట్టమొదటి అవసరం 379 మంది సర్పంచ్ ఉన్నారు ఇక్కడ. ఇది కొత్త సర్పంచ్, అందులో రిటర్నీస్ రాణి రుద్రమ్మ గారు మరియు మంద భీమరెడ్డి గారు గల్ఫ్ దేశాల్లో ఎన్నో బాధలు అనుభవించి ఇక్కడికి వేరే వాళ్లకు సేవ చేద్దామనే ఉద్దేశంతో వచ్చినటువంటి గల్ఫ్ బ్రిటన్ కార్మికులు. మన తెలంగాణ రాష్ట్రం రాకముందు మన బతుకులు ఎట్లుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏ రకంగా ఉన్నాయి, అనేక రకాలుగా అందరూ ఒకటమైన ఏ సమస్య పరిష్కారం అవుతుంది. దాదాపు 5.5 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం ఏర్పడి. మరి ఎట్లా ఏం చేయాలనుకున్నప్పుడు అనేక మంది మేధావులతో, రాజకీయ నాయకులతో అందరితో మాట్లాడినప్పుడు ప్రజలను చైతన్యవంతం చేసేగా గతంలో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఒక వేదిక మీద తీసుకురావాలనుకున్నప్పుడు గత నెల 15వ తారీఖు నాడు హైదరాబాద్ బీకా వెంకటరమణరెడ్డి హాల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరూ కూడా ఏ పార్టీ నుండి అందరూ వచ్చే విధంగా తెలంగాణ ఉద్యమకారుల ఆర్పీఏ సమ్మేళనాన్ని నిర్వహించిన తర్వాత మేధావులందరి సూచన మేరకు ఒక రాజకీయేతర సంస్థగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందా, విస్మరించిందా, ఏ రకంగా మోసం చేస్తుంది, మరి ఏదో అప్పటికప్పుడు కాయలాడించుకుంటా పోతుంది తప్ప ఏం బాధనుకున్నప్పుడు జాగో తెలంగాణ అంటే ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఒక రాజకీయేతర సంస్థగా ఎక్కడ ఇక్కడ ఉన్న నాయకులను అక్కడ లేకపోతే ఇది స్థాయి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినట్టు కావచ్చు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసే విధంగా ఈ జాగో తెలంగాణను ఏర్పాటు చేయడం జరిగింది. బినామీ ఆస్తులు అలాంటివి కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూతురు ఇప్పటిదాకా వాటి గురించి గుర్తు లేదు. యాదకి లేనివాడు అందుకే సోయి తెచ్చుకోవాలి కాబట్టి ఆ సోయి తెప్పేందుకే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. తప్పకుండా రేపు భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయకారం ఉండాలి. మీరు అమూల్యమైన సూచనలు సలహాల మేరకు ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఒకప్పుడు ఎత్తుతో బొంబాయి తీవండి ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు మన చిన్న తదుపరి కాలక్రమేణ గల్ఫ్ దేశాల్లో ఏదైతే ఉపాధి పొందే అవకాశం లభించడం తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఏ గ్రామం పోయినా 10% మించి టెన్ టు 20% సంబంధం లేదు గల్ఫ్ ఉపాధి పొందుతుంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం పదవీతంలో ప్రధాన పాత్ర పోషించింది గల్ఫ్ కార్మికులు అని చెప్పి చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగవడంతో వారందరూ కూడా స్వదేశంలో ఉపాధి పొందే అవకాశం లభిస్తుందనే ఒక భావన కలిగింది. ఇక్కడ చూస్తాం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పాటు కావడం జరిగింది కానీ స్థానికంగా ఉద్యోగ అవకాశాలు అదనంగా ఏర్పడడం కాదు, ఉన్నటువంటి యొక్క ఖాళీలను కూడా భర్తీ చేసుకోలేకపోతుంది. స్వయంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి మొట్టమొదటి శాసనసభ సమావేశాన్ని ప్రసంగ సందర్భంగా రాష్ట్రం ఏర్పడిన నాడు తెలంగాణ రాష్ట్రంలో 120,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్టు ప్రతి సంవత్సరం 10,000 గంట పదవి విరమణ పొంది ఉంటుంటే 5 సంవత్సరాల్లో ఒక 50,000 120+50 170,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉంది. ఇంతవరకు భర్తీ చేయబట్టే కేవలం 30,000 అంటే ఇంకా 140,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటూ సంస్థ పరిగెత్తిన అంతం, సంస్థలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని కూడా ఒక అంశం అడిగిన 5 సంవత్సరాలలో దాదాపు 6000 మంది కార్మికులు, డ్రైవర్లే కానీ కండక్టర్లు కానీ పదవి విరమణ ఆ కాలంలో భర్తీ చేయబడి గల్ఫ్ అనేది ఎదుర్కొంటూ ఎవరు కూడా దేశం కానీ దేశం కట్టుకున్న భార్యను కన్న బిడ్డలను వదిలి ఉపాధి నిమిత్తం వేరే దేశం పోవాలి. గల్ఫ్ కార్మికులతో రాకతో పొందుతున్నప్పుడు ఆదాయంలో 25% అడగొద్దు వచ్చిందండి. గల్ఫ్ కార్మికుల ఆర్థిక ఆదాయం నుండి రాష్ట్ర ప్రభుత్వం పొందుతున్నట్టు ఆదాయం ఉంటుంది కదా, మనం లెక్కించినా 12,000 కోట్ల సంవత్సరానికి 12,000 కోట్లకు 20% వరకు ఇచ్చిందమ్మా అని చెప్పంటున్నా. 3,000 కోట్లు పెడతామే అంత ధైర్యం దానికి. 3,000 కాదు 3,000 కోట్లు పెట్టు, 3,000 కోట్లు పెట్టు. ఉదయం బడ్జెట్ లో బడ్జెట్ కింద తీసింది 400 కోట్లు ఎందుకంటారు. ఉదయం ఫస్ట్ బడ్జెట్ 2014-15 తర్వాత మళ్ళీ కనబడలేదు. గల్ఫ్ కార్మికుడు మళ్ళీ కనబడలేదు. కేవలం 2014-15 బడ్జెట్ లో కనబడలేదు తప్ప తర్వాత మళ్ళీ గల్ఫ్ కార్మికుడు ఎక్కడ కనబడదు. కేసీఆర్ అన్న ముఖ్యమంత్రి సక్సెస్ అయితే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి కొద్దిగా ఉద్యమ సమయంలో లేబర్ అంశాలన్నీ మధ్యలో మెదిలింటాయి. ఆయన మాత్రం సత్యంగా పెట్టింది 14-15. తర్వాత క్రమేపీ ఏదైతుందో ఆయన ఆలోచన విధానం ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రక్రియ నుండి అటు రాజకీయ పాలమైపోయింది. ఇవన్నీ ఉద్యమ కాలంలో చర్చించిన అంశాలు లేవచ్చిన అంశాలు అన్ని కూడా మూలబడిపోయినాయి. కొత్త కొత్త అంశాలు కొత్త కొత్త కారణమా తిరిగింది అనే ప్రయత్నం. మీరు నేను ఒక కనీసం ఒక 300 కోట్లు ఈ ఇప్పుడు మనం లెక్కించిన సాగు నేను 5.5 సంవత్సరాలు 2,000 అనుకున్నాను. 5.5 సంవత్సరాలు 100 కోట్లు అంటే సంవత్సరానికి ఎంతనే 20 కోట్లు. ఎప్పుడెవరు చావరు కదా, సవాలు కోరుకోం కదా. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినట్టు అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కార్యక్రమం చేపట్టచ్చు అని చెప్పాలి. చేయాలని సంకల్పం ఉండాలి. కానీ వీళ్ళకి ఇప్పుడు బాలకృష్ణారెడ్డి గారు ఉత్తమ దేవి గారు ఏదైతున్నదో అక్కడికి ఇక్కడికి వచ్చి ఉందో మా భీమని చెప్తే నేను నమ్మలే. ఏ కార్యక్రమం పీడితే కడతారా వాళ్ళు, వాళ్ళు వాళ్ళకే తిరిగి ఇక్కడ ఇక్కడ కట్టాలని చెప్పారు. చెప్పంటే కొంత మీలో ఏదైతుందో చిత్తశుద్ధి ఉన్నది పది స్పీకర్ దగ్గర అనే భావన ఉండడంతో ఇంత దూరం వచ్చింది. మన హక్కుల కోసం, మన కష్టాల కోసం ఏం చేయాలి, వాటి పరిష్కారం కోసం ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అందులో ఒక 10 అంశాలు ఉంటే ఆ 10 అంశాలలో ఒక ముఖ్యమైనటువంటి అంశం గల్ఫ్ సమస్య. ఆ రోజు ఒక స్లోగన్ ఎక్కడికి పోయినా వినిపించేటటువంటి స్లోగన్స్లో ఇంకొక స్లోగన్, వలస పాలనలో వలస పోతున్న గల్ఫ్ బతుకులు, వలస పాలనలో వలస పోతున్న తెలంగాణ బతుకులు. గల్ఫ్ పోయిన బిడ్డలు తిరిగి వస్తే వాళ్ళ శవాలతో ఇవాళ శవాల దిబ్బగా మారుతున్నటువంటి తెలంగాణ. ఈ స్లోగన్స్ ఎక్కడైనా టీవీలలో, పత్రికలలో, మీటింగ్లలో ఈ స్లోగన్స్ వినిపించేవి. మరి వలస పాలనలో వలస పోతున్న మన బతుకులకు పరిష్కారం దొరకాలంటే వలస పాలనలో మనకు ఉపాధి కరువైంది కాబట్టి మనోళ్ళంతా గల్ఫ్ బాట పట్టేరు కాబట్టి తెలంగాణ స్వరాష్ట్రం వస్తే మన నౌకర్లు మనకు వస్తాయి, మనకు ఉపాధి కల్పన జరుగుతుంది. కాబట్టి ఆ వలస బతుకులు కాకుండా మనం ఇక్కడనే మన ఇంట్లో మన తల్లిదండ్రులతోటి, మన అన్నదమ్ములతోటి, మన భార్యాబిడ్డలతోటి, మన కుటుంబంతోటి బతకొచ్చు. కాబట్టి అందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి సమాయత్తం కావాలి, మనందరం కలిసి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలి అని ఆనాటి ఉద్యమకారులైనటువంటి ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యమకారులు, నాయకులు, గల్లీ దాకా వచ్చేటటువంటి లీడర్లు కూడా ప్రతి గల్ఫ్ కుటుంబం దగ్గరికి పోయి మాట చెప్పేది. ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నా కూడా వాళ్ళ సంక్షేమం కోసం ఒక పదాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం లేదు.
ఇవాళ వాళ్ళ కుటుంబాలకు భరోసా లేదు, వాళ్ళ జీవితానికి భద్రత లేదు, మీరు ఏజెన్సీలకు చట్టబద్ధత లేదు, అక్కడికి ఎంతమంది పోతున్నారో చూసేటటువంటి వ్యవహారం లేదు, ఎన్ఆర్ఐ శాఖ లేదు, ఆ శాఖకు ఒక మంత్రి లేడు, దానికి ఒక విధి విధానం లేదు, ఎన్ఆర్ఐ పాలసీ లేదు, ఏమి చేయని వాళ్ళు. మొన్న ఒక వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఏదో ఒక సమీక్ష పెట్టుకొని దాంట్లో భాగంగా ఇంకొక మాట చెప్పారు. ఏం మాట చెప్పిండ్రు అంటే, గల్ఫ్లో ఉన్నటువంటి తెలంగాణ కార్మికులందరూ కూడా తిరిగి వచ్చేసేయండి, భవన కార్మిక భవన రంగ నిర్మాణంలో ఆ రంగ భవన నిర్మాణ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి రియల్టర్లతోటి బిల్డర్లతోటి నేను మాట్లాడతా, మీ అందరినీ పనిలో పెట్టుకోమని చెప్తాను ఒక మాట చెప్పింది. జాతీయ సర్వేలలో కూడా వెలువడినటువంటి అంశం ఏంటంటే, తెలంగాణ యువత 92% మంది పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ పనిలో పని చేయడానికి 92% మంది తెలంగాణ యువత సిద్ధంగా ఉన్నారు, కానీ 62% మంది అన్స్కిల్డ్ ఉన్నారు. అంటే వాళ్లకు ఆ స్కిల్ లేదు, వృత్తి నైపుణ్యత లేదు, ఏ పని ఎట్లా చేయాలో తెలియదు. కాబట్టి ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి ఆ నైపుణ్యాన్ని పెంచాలి. ఒక పిల్లగాడు ఎలక్ట్రీషియన్ కావాలనుకుంటాడు, ఓ 1 నెల రోజుల్లో 2 నెలల్లో కోర్సు పెట్టి నేర్పించాలి. ఒక ప్లంబర్ కావాలనుకుంటాడు, నేర్పించాలి. టైలరింగ్ శిక్షణ ఉంటుంది, చేయించాలి. అట్లా రకరకాల పనులు ఉంటాయి, కంప్యూటర్ శిక్షణ ఉంటుంది, పెట్టి నేర్పించాలి. ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ని పెంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పించాలి. అలాగే ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. ఎన్ఆర్ఐ పాలసీ పెట్టాలి. గల్ఫ్ కార్మికుల సంక్షేమాని కోసం ఒక విధి విధానాన్ని రూపొందించాలి. అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అన్ని హక్కులు చట్టబద్ధంగా కలిగేటట్టు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం కూడా ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని, ఆ దిశగా యువ తెలంగాణ పార్టీగా మా వంతు బాధ్యత గల్ఫ్ కార్మికుల పక్షాన నిలబడి మేం చేస్తామని చెప్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ.